అవధాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత నిషిద్ధాక్షరి డాక్టర్ కాసల నాగభూషణం గారు. వేదోంకార ధురీణమై వేదోంకారాడి ధురీణమై దిశలయందొప్పార యోగీంద్రహృత్ పంకేజాకర ఈ విహార కరణంభ కేళిమై దేలు బాల్యంక స్నిగ్ధ గణేశు కొల్చదన్ విఘ్నానీపముం పాపగణ సురుచిర తపోబలు మోహరహిత దీక్షాఢ్యు శ్రీ శివానంద మునీశ్వరు కరుణాకరు అస్మద్ గురువరు పద పంకజముడు కొలిచదనిపుడు. కాసలాన్వయ వార్థి కప్ర చంద్రుండు శ్రీ నాగభూషణ సుధీంద్రమణి గురుతు కాసలాన్వయ వార్థి కమ్ర చంద్రుండు శ్రీ నాగభూషణ సుధీంద్రమణి గురుతు సంస్కృతాంధ్రములలో సవ్యసాచిక వొల్చు బాబావళీరావు ప్రతిభ గురుతు పాత్రికేయ పవిత్ర భావనాపధుడు శ్రీ గంగాధర ప్రసాద్ ధనులు తింతు విమలాంతరంగయౌ విద్వత్ శిరోమణి విజయలక్ష్మి విదుషి విరుతి సేతు ఆరవిల్లి జగన్నాథుని ఆర్ద్రహృదయు భూరి గుణహృయు గురిరత్న బుధవరేణ్యు ప్రసితు విస్తారి శంకరరావు బుధురి ఎండవల్లి బుధేంద్రుల అభిరుతింతు. మాడభూషి గృహాఖ్యమై మలయుగాని మాడభూషి గృహాఖ్యమై మలయుగాని మధురభాషి ఈతండన్న మహితశాలి సూర్యవరుడైన సంపత్ కుమారహితుని మాటిమాటికి నుతియంతు మానసమున. ఓ సదస్యులార ఉద్దండ పండితి శౌండులార మృదు వచస్కులార భారతీ కృపా ప్రభావంబు చేత నా తెలిసినంత మాత్ర పలుకువాడ. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అవిచ్ఛిన్న సంప్రదాయార్థినై అష్టావధాన సాహితీ యజ్ఞాన్ని నిషిద్ధాక్షరి అంశంతో ప్రారంభిస్తున్నాను. ఈ నవతి మహోత్సవ సంరంభంలో పాలు పంచుకుంటున్నటువంటి మహోత్సాహులైనటువంటి సభాసదులందరికీ నా అభివందనాలు. విశేషించి సహస్రావధాన సంస్థాపనాచార్య పంచసహస్రావధాని సినారే మాణిలో అయితే అపూర్వ పంచసహస్రావధాన సార్వభౌమ ఓదాటి వారి పలుకుబడిని అనుసరించి ఆచార్య సాహిత్యాచార్య డాక్టర్ మేడసాని మోహన్ గారికి నా నమస్సుమాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. అవధాన సంప్రదాయాన్ని అనుసరించి నిషిద్ధాక్షరి అందంగా కంఠంలో చెబుతారు, అది చందో నిర్దేశం. ఇక వస్తువు విద్యల లోపల ఉత్తమ విద్య కవిత్వము, మరి కవిత్వము చందో వేద్యము. కాబట్టి కవిత్వంలో పద్య కవిత్వానికి విశిష్టమైనటువంటి ఒక స్థానం ఉన్నది. ఆ పద్య కవిత్వం పునాదుల మీద నిర్మించినటువంటి అందమైన సౌధం అష్టావధానం. ఆ అష్టావధానం సౌధం మొదటి అంతస్తు అందరూ అందుకోగలిగింది. నేను చివరి తర్వాత చెబుతాను. ఆ ఒక సౌధం మీద అంతస్తుల మీద అంతస్తుల్ని అలా నిర్మించుకుంటూ వెళుతున్నటువంటి వారు ఆచార్య మేడసాని మోహన్ గారు అని నేను చివరి ప్రశంసాపూర్వకంగా చెబుతాను. మరి నిషిద్ధాక్షర సంప్రదాయాన్ని అనుసరించి వస్తు నిర్దేశం చేయాలి. సామాన్యంగా ఇష్టదేవత స్తుతి చేస్తారు. మరి మేడసాని మోహన్ గారికి అవధాన ధారక నిమించిన ఇష్టదేవత అవధాన అధిష్టాన దేవత ఆంధ్రభారతి అవధాన భారతి. ఆ అవధాన భారతిని ప్రస్తుతిస్తూ అందంగా ఒక అందం అందుకోవలసిందిగా మనవి. శ్రీ వా
నిషిద్ధం. ఇది తర్వాత చెప్పను, ఇప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు ఇప్పుడు జీవితం నిషిద్ధం. హిమాయ భా దీర్ఘం నిషిద్ధం. హి హి హిమ హి నిషిద్ధం. ధూ సాధు శ్రీమయ సాధు. వి ప్రసం నిషిద్ధం. వి ప్రసం నిషిద్ధం. పథాం ధాం పథాం శ్రీమయ సాధు పథాం. భూ ప్రసం నిషిద్ధం. భూ భువర్ణం చత్ సాధు పదాంచ సాధు పదాంచ. మొదటి పాదం మామూలుగా నిషేధాజ్ఞలు ఉంటాయి, వాటిని ఉల్లంఘించడమే మన పని, వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించడంలో చాలా దిట్టలు అవధానులు, విశేషించి మేడసాని వారు. అర్థం గారు నమస్కారం అండి. మీతో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక పంచ సహస్ర అవధాని గారితో ఈ చక్కని అవకాశం ఆనందంగా ఉంది. మీరు నాతో అప్రస్త ప్రసంగం చేస్తూ ఉంటే మీకు మీతో అప్రస్త ప్రసంగం చేస్తారు. మిమ్మల్ని చూస్తే ఈ మైక్ కూడా భయంగానే ఉంది. ఏదో ఆయన భూ అంటున్నాడు, మీరు చెప్తా అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. చాలా చక్కగా ఉంది. ఇద్దరు ఉద్దండ పండితుల మధ్య ఒక యుద్ధం జరుగుతాం. చాలా బాగుందండి మీతో ఈ విధంగా పాల్గొనడం. ఇది మూడోసారి ముచ్చటగా మరి మీరు మీతో అప్రస్త ప్రసంగం చేయాలంటే ఇప్పుడు దాకా నేను చేసింది అసలు అప్రస్త ప్రసంగం అయినప్పటికీ మీరు లేరంట ఆ సమయంలో. అందువల్ల నాకు ఒక చిన్న డౌట్ మీ అప్రస్త ప్రసంగం అధిక ప్రసంగం అవుతూ ఉంది, తొందరగా అడగాలి. సరే, రామాయణంలో పిడకలు కదా అంటారు కదండి, దాని అర్థం ఏంటో నాకు తెలియదండి, కొంచెం చెప్తారా? రామాయణంలో పిడకలు వేట, అవధానంలో అప్రస్త ప్రసంగమే రామాయణంలో పిడకలు వేట. పిడకల సభకు నమస్కారం. అవధాన వర్యులు డాక్టర్ మేడసాని మోహన్ గారు, మేము కలిసి ఒకే పర్యాయం ఇక్కడ డాక్టరేట్ చేశాం. అలా రీసెర్చ్లో కలిసి పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను వ్యస్తాక్షరి ఇస్తున్నాను. ఉత్పలమాల పద్యం మొదటి పాదంలో నాలుగవ అక్షరం క, రెండవ పాదంలో పదకొండవ అక్షరం చ,
మూడవ పాదంలో 15వ అక్షరం ట, నాలుగవ పాదంలో 18వ అక్షరం త. నేను ఎంతైనా వ్యాకరణానికి చెందినటువంటి వాడిని, అందుకనేయో కచట తప్పులు నాకు ఇష్టం. కాప అనేవి మొదటి పాదంలో 4 క, రెండవ పాదంలో 11 చ, మూడవ పాదంలో మొత్తం మొత్తం కూడా రస్వాలే. రెండవ పాదం 11వ అక్షరం చ, మూడవ పాదం 15 అక్షరం ట, 15 ట, నాలుగవ పాదం 18వ అక్షరం త. కా చ ట త పా ఎత్తేసాములండి. ఐదో పాదాలు లేవు లేదా? ఐదు పాదాలు చెప్పచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. మొదటి పాదంలో 4 అక్షరం క, నాలుగవ అక్షరం, నాలుగవ అక్షరం, నాలుగవ అక్షరం, మొదటి పదంలో 4 అక్షరం క, రెండో పదంలో 11వ అక్షరం చ, మూడో పదంలో 15 ట, నాలుగో పదంలో 18వ అక్షరం ట. ఉత్తర మాల చెప్పాలి. ఈ అంశం ఏదైనా వర్ణించమంటారు? హలో, ఉత్తమాలవృత్తంలో చెప్పమన్నారు మిత్రులు, అక్షరాలు నిర్దేశం చేశారు. మొదటి పాదంలో 4 అక్షరం క, నాలుగో రెండో పదంలో 11 అక్షరం చ, మూడో పదంలో 15 అక్షరం ట, నాలుగో పదంలో 18 అక్షరం త వచ్చేట్టుగా ఈ సదస్సును వర్ణించమని అడుగుతున్నారు. ప్రాకట కమ్రవాంగ్మయ సుహంకరమై మదరాసు తెలుగు శా ప్రాకట కమ్ర వాంగ్మయ సుభంకరమై మదరాసు తెలుగు శా అయ్యా, పెళ్ళైన ఆడవాళ్ళని చాలా ఈజీగా కనుక్కోవచ్చండి. మెల్ల మంగళసూత్రం, కాలికి మట్టిలు ఇవి ఉంటాయి, మరి మగవాళ్ళని ఎలాగ కనుక్కునేదండి? మంగళ పెళ్ళైన ఆడవాళ్ళని ఈజీ కనుక్కోవచ్చు, మంగళసూత్రం మట్టిలు ఇవన్నీ ఉంటాయి, కానీ పెళ్ళైన మగవాన్ని ఎలా కనుక్కునేది? చూస్తూనే తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందండి చెప్పండి? సమయ స్ఫూర్తి, అదే సమయ స్ఫూర్తి అంట. కానీ నెక్స్ట్ మైక్ ఆన్ చేయలేదా? అవధాని గారు, మేడసాని మోహన్ గారిని మేము విద్యార్థి దశ నుంచి చూస్తూ ఉన్నాము. సుమారుగా ఒక 10-12 అవధానాలు సార్ చేయడం, అందులో ప్రత్యేకులుగా బాధ్యత వహించడం కూడా జరిగింది. సహస్రావధానం చేసేటప్పుడు ప్రత్యేకులుగా తిరుపతిలో మాకు ఒక అవకాశం కలిగించారు వర్ణనకి. ఇవాళ ఈ అపూర్వ సమ్మేళనంలో సంపత్ కుమార్ గారు దత్తపది ఇవ్వవలసిందిగా తెలిసేశారు. అవధానంలో పాల్గొనడం అంటే సాహిత్య సంబంధమైనటువంటి ఆస్వాదన గుణం ఉండాలి. ఆ రకంగా మాకు మా ఉపాధ్యాయ వర్గం తెలుగు చదవడం వల్లనైతే ఏమి, చిన్నతనం నుంచి కూడా 8వ తరగతి చదివేటటువంటి దశలో నుంచి కూడా మాకు తెలుగు అధ్యాపకులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రాచీన సాహిత్యం పట్ల మాకు ఒక ప్రత్యేకమైనటువంటి
ఆసక్తిని కలిగజేశారు. పరిశోధన భాషనంద సాగినప్పటికీ కూడా ఈరోజుకి కూడా అప్పుడప్పుడు నేను సాహిత్య గ్రంథాలను తీసుకొని ఆధునిక సాహిత్యమైన ప్రాచీన సాహిత్యమైన కాసేపు చదువుకోవడం అనేటటువంటిది అలవాటు ఉన్నటువంటి విషయము. ఇవాళ దత్తపదిగా నేను ఇచ్చేటటువంటి అంశం సముద్రం, తెలుగు, విద్యార్థి, మద్రాసు. ఇక్కడేమో సముద్రం యొక్క లోతు, తెలుగు ఉనికి, విద్యార్థిగా జ్ఞాన సముపార్జన, మద్రాసు మహానగరం అనేటటువంటి అంశం నాలుగు మాటలతోటి నేటి అపూర్వ సమ్మేళనంలో మద్రాసు విద్యార్థి పూర్వ విద్యార్థుల మద్రాసు పూర్వ విద్యార్థుల మనస్సుని వృత్తంలో మీకు నచ్చినటువంటి వృత్తపాదంలో చెప్పమని కోరుతున్నాను సార్. సముద్రం, తెలుగు, తెలుగు విద్యార్థి, విద్యార్థి మద్రాసు. కమనీయైక సముద్రముద్రిత తరంగంబుల్ మనోవీధులన్. కమనీయైక సముద్రముద్రిత తరంగంబుల్ మనోవీధులన్. ఇక్కడ చదువుకుంటూ ఉంటే రోజు సముద్ర తరంగాలు చూడొచ్చు. ఆ సముద్ర తరంగాలలాగా హృదయం కూడా ఉప్పొంగుతూ ఉంటుంది చదువుకునే రోజుల్లో. విద్యార్థి దశ అటువంటిది. కమనీయైక సముద్రముద్రిత తరంగంబుల్ మనోవీధులన్. సమస్య అవధాని గారికి, ఇతర పురుషకులకు, సభలో ఉన్నటువంటి గురువులు పెద్దలందరికీ నమస్సులు. సమస్య: భార్యను ముద్దాడు మగడు బాగుపడడిలన్. భార్యను ముద్దాడు మగడు బాగుపడడు ఇలన్. భార్యను ముద్దాడు మగడు బాగుపడడిలన్. భార్యను ముద్దాడు మగడు బాగుపడడిలన్. సోదరుడు ఏదో విచిత్రంగా ఇచ్చాడు సమస్య. ఏదో సమయస్ఫూర్తి సరస్వతిదేవి ప్రసాదిస్తుంది అనే విశ్వాసం ఉంది నాకు. భార్యను ముద్దాడు మగడు బాగుపడడిలన్. గృహస్థాశ్రమంలో కొన్ని ధర్మాలుంటాయి, ధర్మ సూక్ష్మాలు కూడా ఉంటాయండి. అవన్నీ ఆ ధర్మాలు ధర్మ సూక్ష్మాలు దృష్టిలో ఉంచుకొని ఈ పద్యం పూరించే ప్రయత్నం చేస్తాను. ఆర్యపదంబు దలంచిన, ఆర్యపదంబు దలంచిన. అదే భార్య అంటే జ్ఞాపకం వచ్చిందండి. సృష్టిలో ఆడవాళ్ళు అందంగా ఉంటారా మగవాళ్ళు అందంగా ఉంటారు చెప్పండి సార్. అంటే మీకు నాకు ఆడవాళ్ళు అందంగా ఉంటారనుకోండి, అది వేరే విషయం. మగవాళ్లకు ఆడవాళ్ళు అందంగా ఉంటారు, ఆడవాళ్ళకు మగవాళ్ళు అందంగా ఉంటారు. బలగొట్టారండి. శ్రీకృష్ణ భగవానుడు పారిజాతం తీసుకురావడానికి దేవేంద్రుడి పట్టణమైనటువంటి అమరావతి నగరానికి వెళ్తున్నాడంటే ఎక్కువగా ఆనందించిన వాళ్ళు ఎవరంటే
అదితి మాత ఆనందించింది తన బిడ్డ వస్తున్నాడని. దేవేంద్రుడు సోదరుడు వస్తున్నాడు మంచిదేని ఆనందించాడు. వీళ్ళందరికంటే ఎక్కువ ఆనందించిన వాళ్ళు ఎవరంటే రంభ, ఊర్వశి, మేనక. ఆ ముగ్గురు ఎందుకు ఆనందించారంటే కృష్ణ భగవాను యొక్క అందచందాల గురించి విన్నారు కాబట్టి, వాళ్ళు గొప్ప సౌందర్యవతులుగా పేరు ఉంది వాళ్ళకి కాబట్టి. మరి ఆయన భూలోకంలో అవతరించాడు పరమాత్మ, మనకి దేవలోకంలో ఆయన సౌందర్యం చూసే అవకాశం లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటే హఠాత్తుగా నారద మహర్షి వాళ్ళ వార్త వచ్చింది ఆయన వస్తున్నాడని. కాబట్టి అటువంటి అందగాళ్ళకే అందగాడైనటువంటి భగవంతుని చూడొచ్చు కదా అని వాళ్ళంతరూ ముగ్గురు చాలా పరవశించారట. ఇది నా భావన కాదు, మహాకవుల భావన. మోహన రూపుడితో ఎంత ఆనందించారంటే కృష్ణుడు వచ్చాడు, సత్యభామంతో కలిసి వచ్చాడు, ఐరావతం పైన కూర్చోబెట్టి ఆయన స్వాగతంగా తీసుకొస్తున్నారు. ఒక మేడపై తిన్నెపై నుంచి ఆ ముగ్గురు చూచారట కృష్ణుడిని. చూస్తే పరవశానికి అంతులేదట. అంతగా పరవశించిన వారు ఏమనుకున్నారంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగుండు అనుకున్నారట. కానీ మాట్లాడాలంటే దేవేంద్రుని యొక్క అనుమతి తీసుకోవాలి. ఆయన అనుమతి ఇస్తాడో లేదో తెలియదు, కసురుకోవచ్చు. పైగా పక్కన సత్యభామాదేవి ఉంది, మీరెందుకు వచ్చారు అంటే ఏం చెప్పాలి? కాబట్టి వాళ్ళు ఆ రాత్రంతా కూడా ఆ కృష్ణ భగవాను యొక్క స్పృహణీయమైనటువంటి ఆలోచన పరంపరలతోనే ఆ రాత్రి నిద్రపోయారు. ఉదయం ఆ ముగ్గురిని దేవేంద్రుడు రమ్మని పిలిచాడు అంతఃపురానికి. ఏమో ఆయన కూడా భగవంతుని ప్రతినిధి తెలిసిపోయిందేమో, మన మనసులో ఆలోచనలు, మనల్ని దబాయిస్తాడేమో దండిస్తాడేమో అని భయం భయంగా వెళ్ళారట అమ్మాయిలు ముగ్గురు. వెళితే దేవేంద్రుడు ఒక పని పెట్టాడట వాళ్ళకి, శ్రీకృష్ణుడు మా సోదరుడు లేక ఈ లోకానికి వచ్చాడు అతిథిగా, మాకు వెంట సత్యభామ ఉన్నది కాబట్టి ఇక్కడున్న విశేషాలు ఆకాశ గంగా తీరము, సప్తర్షుల ఆశ్రమాలు, కామధేనువు, చింతామణి, నందనవనము, అమృత కుంభము, ఈ విశేషాలన్నీ మీరు దగ్గరుండి చూపించండి మా సోదరుడికి అని చెప్పారట. ఆ పని పెట్టాడు. వాళ్ళ ఆనందానికి అంతులేదట. ఇప్పుడు దగ్గరగా చూస్తున్నాం కదా ఇంక స్వామిని అని. సరే వైజయంతంలో ఉన్నారు మా సోదరుడు, అక్కడ వెళ్ళి కనిపించి మీరు తీసుకెళ్ళి చూపించండి అన్నాడు. వైజయంతానికి వెళ్ళారు ముగ్గురు వినయంగా. అప్పటికే సత్యభామకృష్ణుడు సిద్ధమై ఉన్నారు, వచ్చింది పారిజాతం తీసుకోవడానికి కదా. ఈ ముగ్గురు వచ్చారు. వస్తే సత్యభామ ముందు ఆగ్రహం, ఈ ముగ్గురు ఎందుకు వచ్చారని పట్టుకున్నది. అమ్మా దేవేంద్రుడు మాకు ఈ పని పెట్టాడు, మిమ్మల్ని తీసుకుపోయి అన్నీ చూపించమన్నాడు అని. ఓహో అందుక అని కృష్ణుడిని యువతలకు పిలిచిందట అమ్మవారు. వీళ్ళు ఎక్కడెక్కడో చూపిస్తూ ఉంటారు, ముందు ఆ పారిజాతం ఎక్కడుందో అక్కడికే వెళ్దామని చెప్పినారట. సరే సత్యభామ చెప్తే కాదరడు ఆయన. మరి పారిజాతం ఎక్కడ? నందనవనంలో ఉంటుంది. అమ్మాయిలు ముందు మాకు నందనవనం చూపించండి అన్నారట స్వామి. ఇది దగ్గరగా స్వామి, వైజయంతానికి ముందు అదే చూసి వెళ్ళొచ్చు మనం, మీరు రండి అన్నారు. ఆ కృష్ణుడు సత్యభామ నడిచిపోతూ ఉంటే ఆ ముగ్గురు తదేకంగా కృష్ణుడినే ఆపాదమస్తకం చూస్తూనే ఉన్నారట, తదేకంగా చూస్తున్నారట. కృష్ణుడికి తెలుసు వాళ్ళు చూస్తున్నారని. నందనవనంలో అడుగు పెట్టాడు కృష్ణుడు. భగవంతుడు అయినా కూడా పాదరక్షలు లేకుండా, దేవలోకం కాబట్టి పాదరక్షలతో నడవకూడదని పాదాలతో నడుస్తున్నాడు. ఆ నందనవనంలో పుప్పుడి పేరింది తెల్లగా ముగ్గు పిండిలాగా, ప్రతి తరువు నుంచి రాలినటువంటి పుప్పుడి బాగా పేరుకుపోయి ఉంది. ఆ పుప్పుడిపై, తెల్లని పుప్పుడిపై కృష్ణుడు అడుగు పెడుతూ ఉంటే ఆయన పాదాల్లో ముద్రలు ఉన్నాయి కదా, రేఖా మయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రంకు సంబురుహ కల్పక శంఖ చక్రై, అటువంటి ముద్రలు, ఆ ముద్రలు ఏర్పడుతున్నాయట. దేవకాంతలు ఆ ముద్రలు చూచి కృష్ణుని రూపాన్ని చూచిన పారవశ్యం కంటే ఎక్కువ పారవశ్యం కలిగిందట వాళ్ళకి. ఆ పాదముద్ర దగ్గర కూర్చునేశారు ఆ ముగ్గురు. మనం వచ్చింది ఆయన వాళ్ళకంతా చూపించడానికి కూడా మర్చిపోయారు వాళ్ళు. ఆ పాదముద్రను సేవిస్తూ కూర్చున్నారట. అంబరచారి పంకజ దళాక్షులు, చంపక పుష్పరేడు జాలంబుల ఎందు సర్వ సుభలక్షణ రేఖల పొల్చుచున్న పీతాంబరు పాద పంకజములు అంటిన తావులు త్రొక్కను ఓడి, అవి ఎవరు తక్కకూడదు, ఎవరన్నా వస్తారేమో దేవతలు అక్కడికి, వాళ్ళ ఆ పాదముద్ర తొక్కుతారేమో
అలా జాగ్రత్త పడుతూ కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నారట. కూర్చుంటే సత్యభామకృష్ణుడు ముందు పోతున్నారు. సత్యభామ మనకు అన్నీ చూపిస్తా ఉన్నారు, వెనక అక్కడే ఆగిపోయారే కూర్చొని వాళ్ళు వాళ్ళ హాయిగా పద్మాసనంలో కూర్చో ఉన్నారు. ఏమిటి అని అడిగారు అమ్మవారు. మరి నేను దొంగతనం చేయాలంటే వాళ్ళు దగ్గరుంటే ఎలాగా, అందుకని వాళ్ళకి భక్తి పారవస్యం కలిగించాను. చాలా బాగుంది. అంటే అంతవరకు శృంగార పారవస్యంలో ఉన్నారు వాళ్ళు, కృష్ణుడు అందచందాలు చూస్తూ. ఆ శృంగారం పోయింది అంటే శృంగారం కంటే భక్తి గొప్పది అని మనం తెలుసుకోవడానికే మహాకవులు అలాగా చెప్పారు. చాలా బాగా చెప్పారండి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. దత్తభద్రం అయిపోయింది సమస్య, సమస్య చెప్పాలి. ఆ సమస్య ముందు చెప్పేశాను కదా, అయిపోయింది వర్ణం. ఆర్య పదంబు తలంచిన చెప్పాను మీకు. అవధాని గారికి మనస వాచ కర్మల సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అలాగే సభలో ఉన్న బద్దలకు ఇంతకుముందు సర్వపిట్టి తాగరాయ కళాశాలలో మేము అవధాన నిర్వహించున్నారు సందోహం గారి దగ్గర. అప్పుడు నేను పద్య పట్టణంలో అవధానంలో కలుసుకున్నాను, అది నా అదృష్టం. మళ్ళా రెండోసారి వర్ణంలో కలుసుకోవటం ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా కలుసుకుంటున్నాను. ఇది మా గురువు గారు దేవ మాడ సంపత్ కుమార్ గారు కల్పించిన దేవాలను ఇక్కడ కలుసుకున్నాను, అది నా అదృష్టం. అవధాన గారు, పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం గురించి పూర్వ విద్యార్థిగా మీ అనుభూతిని వర్ణిస్తూ ఆటవలది ఛందస్సులో ఒక పద్యం. ఈ వర్ణనాంశంలో కూడా చెప్పే పద్యం ఒక పాదం చదువుతారు ఇప్పుడు. అలాగా ఒక్కో ఆవృత్తిలో ఒక్కో పాదం, ఒక ఆశువుకి మాత్రం ఏకబిగిన నాలుగు పాదాలు పద్యం చెప్పి పూర్తి చేస్తారు. ఆశువు తర్వాత వస్తుంది. తల్లి ఒడిని చేరి తన్మయత్వముతోడా, తల్లి ఒడిని చేరి తన్మయత్వముతోడా, మంచి అంశాన్ని అడిగారు మీరు. పద్యం మాత్రం చిన్నది, అల్పాక్షరములు అనల్పాక్షరచన అన్నట్టుగా ఇదొక అవగాహనే, ఇదొక పరీక్ష. హైదరాబాద్ లో నేను పంచసహస్రావధానం చేసినప్పుడు పెద్దలు వెన్నెల కంటి వారు కూడా వచ్చారు, నన్ను ఆశీర్వదించారు. ఒకరోజు దత్తపదవు చెప్తూ ఉన్నాను, ఒక్కొక్క రోజుకు 250 నుంచి 300 సమస్యలు పూరించేవాడిని దత్తపదులు కానీ సమస్యలు కానీ వర్ణనలు కానీ 5 వేలు చెప్పాలి కాబట్టి. ఆ రోజు ఎక్కువగా దత్తపదులు 4 పదాల నుంచి పండితులు చెప్పంటూ ఉంటే చెప్తూ ప్రక్రియ బాగా రసవత్తరంగా సాగిపోతూ ఉండగా ఒక మంచి పేరున్న రాజకీయ నాయకుడు వచ్చాడు ఆ సభకు. ఆయన మాకు ఆ కార్యక్రమానికి ధన సహాయం కూడా చేశారు. ఆయనకి ఏమనిపించిందో హఠాత్తుగా పైకొచ్చి, అందరూ 4 పదాలు ఇస్తే మీరు పద్యాలు చెప్పేస్తున్నారండి, నాకు కూడా 4 పదాలు ఇవ్వాలనుంది మీకు అన్నాడు. అంటే సభాధ్యక్షులు శివారెడ్డి గారు, తిరుమల శ్రీనివాసాచార్య వారు అనుమతించారు వాళ్ళని, మీరు అడగచ్చండి, పెద్దలు అడుగుతూ ఉంటే మనం ఎందుకు కాదనాలి అడగచ్చు అన్నారు. కానీ దత్తపది ఏమిటంటే పృచ్ఛకులు కూడా చాలా సంసిద్ధులు కావాలి. ఈ శబ్దాలు ఛందస్సుకు వ్యాకరణానికి అన్నిటికీ ఒదుగుతాయా, చమత్కారంగా ఇచ్చినట్లుగా ఉండి వస్తు నిర్దేశంతో ఇంకా మంచి చమత్కారం ప్రకాశింపజేసే రీతిలో వాళ్ళు బాగా చూసుకొని వస్తారు పండితులు. కానీ ఈ నాయకుడు ఏమడుగుతాడో నాకు నిజానికి కొంత భయం వేసింది. వాళ్ళు ఏదో నటుకొచ్చింది అడిగేస్తారు వాళ్ళు. సరే ఆయన మైక్ తీసుకున్నారు, నాకు అడగాలండి కానీ నాకు 4 పదాలు ఏమిటి స్ఫురించలేదండి. కానీ మా ఇంట్లో సీరియల్ చూస్తుంటాను నేను, ఎండమావులు అప్పుడు సీరియల్ అవి, ఎండమావులు, అంతరంగాలు, ఋతురాజాలు, సుఖ దుఃఖాలు, ఈ 4 సీరియల్ చూస్తుంటాం మా ఇంట్లో, నాకు అవే గుర్తొస్తున్నాయి, ఈ 4 పదాలే మీకు ఇస్తున్నాను, పద్యం చెప్పండి అన్నాడు. సరే ఈ పదాలతో ఏదో చెప్పేయించలేదు అనుకుంటూ ఉండగా ఆయన హఠాత్తుగా ఏం చేశాడంటే, మా చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకున్నామండి, పద్యాల ముందు కందమని చంపకమాల ఇట్లనే ఉంటాయి, ఒక తేట గీతలో చెప్పండి అన్నాడు. ఇప్పుడు సోదరుడు అడిగినట్టు ఆట వెళ్ళండి, తేట గీతికి సగం భాగానికి వచ్చేస్తాయి ఆ పదాలు. సరే ఏదో తేట గీతలో చెప్తామని చూస్తూ ఉంటే
మా నాయకురాలు సోనియా గాంధీని వర్ణించండి అందులో అన్నాడు. ఎలా ఉందో చూడండి, అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోపు అంటే అప్పుడు నాకు అనిపించింది అలాగా. నేను యథార్థం చెప్తున్నానండి, సత్యాన్ని స్వభావికంగా అంగీకరించాలి. ఆ సమస్యకు నేను చాలా భయపడ్డాను మనసులో. పండితులు అడిగినప్పుడు భయపడే అవసరం ఉండదు, కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఎన్నో పరీక్షలు పెట్టేశాడు, పదాలు ఇచ్చేశాడు, పద్యం చెప్పమంటున్నాడు. అవతల నేను చాలా పూరించడానికి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ రోజు పెద్ద ప్రణాళిక ఉంది, ఆయనతో ఎక్కువసేపు నాకు మాట్లాడే అవకాశం ఉండదు. ఒక్కసారి ఒక క్షణం కళ్ళు మూసుకొని, తల్లి ఈ పరీక్ష ఎలా గట్టెక్కిస్తావమ్మా అని ఆ సరస్వతీదేవిని అర్థించాను మనసులో. అయితే ఆ కళ్ళు మూసుకున్నప్పుడే ఆ పద్యం అద్దంలో చూసినట్టు కనిపించిందండి నాకు. ఆ నాలుగు పదాలని అద్దంలో చూసినట్టు కనిపించింది నాకు. పదవి రెండమావులుగా భావనము చేసి భారతాంతరంగాలలో పరిఢవిల్లే, కానీ ఎన్నికల సుఖదు ఎన్నికల ఋతురాగాలలోన సోనియా సుఖ దుఃఖాలు చూచుచుండే. అద్భుతంగా ఉందండి, అద్భుతంగా. అంటే ఆ రోజు చూసారా ఆ తల్లి ఎంత కాపాడింది అనిపించింది నాకు. ఆ రోజు ఇంకా రసవత్రణ దత్తపదులు చాలా పూరించాను. ఆ రోజు అవన్నీ పండితులు వాళ్ళు సంసిద్ధులై, ఒక మహానుభావుడు గోదావరి సీమ నుంచి వచ్చాడు, చాలా వృద్ధుడు, 85 ఏళ్ళు అప్పటికే ఆయనకి, సంస్కృతాంధ్రలో డెక్ట ఆయన, ఎక్కడో ప్రాచ్య కళాశాలలో అధ్యక్షుడిగా ఉండి విశ్రాంతులైనారట. నాకు సమస్య ఇచ్చాడు, అంతకుముందే పూరించాను అది నేను. ఆ ఆనందంలో ఉన్నా, అటువంటివే పూరించామనని ఆనందంలో ఉన్నాను నేను. పెప్సీ, మజా, కోకాకోలా, థమ్సప్ ఈ నాలుగు శబ్దాలు ఇచ్చి తిరుమల బ్రహ్మోత్సవాలు వర్ణించమని అడిగారు వారు. దానికి సంబంధం ఆయనకు హరి కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై ఒక దీప కాంతులు విరుమిట్లు గురుపుతూ ఉంటాయి తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో. హరి కల్పాంచిత కాంతి సంకలిత దీపేప్సీడ్యమై, పెప్సీ కోసం దీప ప్లస్ ఇప్సా ప్లస్ ఈడ్య మూడు సంధులు. వేదవి ప్రాకామ్యాంచిత సామజా రవో మంత్రస్ఫీతమై, సామజా సామాది వేదముల ఘోష, సామజా మజా వచ్చింది, మంత్రస్ఫీతమై కస్తి చేకోక కోల శుభంకు చూచెదరు భక్తులు తిరుమలను. కస్తి చేకోక ఆ కోల అంటే కోకా కోల, భక్తులు తిరుమలను. బ్రహ్మరు సాకల్పోత్సవ వేళ దైవత వతంస ప్రాభవం గొప్పగన్, దైవత వతంస ప్రాభవం, తంసప్ అక్కడ తంసప్ వచ్చింది. అంటే ఈ పదాల అంత సునాయాసంగా చెప్ప అటువంటి పండితులు ఇచ్చినా కానీ సునాయాసంగా ఈ పద్యాన్ని నేను 37 సెకండ్లో చెప్పాను. ఆ రోజు ఈ పెప్సీ మధ్య పద్యాన్ని 37 సెకండ్లో చెప్పినట్టు వార్తాపత్రికలు రాశాయి. ఆ వీరు పెద్దలు ఉన్నారు అక్కడ, వీరు ఉన్నారు, వీరు వేదిక పై కూర్చొని ఆశీర్వదించారు. ఆ పండితుడు మహానుభావుడు నేను వేదిక పూర్తయి దిగుతూ ఉంటే వచ్చి ఆనంద భాష్పాలు రాల్చి, అయ్యా మీరు తిరిగి నన్ను ఏమైనా అడుగుతారేమో అనుకో, నేను కూడా ఒక పద్యం రాసుకొచ్చాను, అయితే నాకు 3 వారాలు పట్టింది ఆ పద్యం తయారు చేసుకోవడానికి అని చెప్పాడు. అటువంటి పూరిస్తూ ఉండగా ఈ నాయకుడు అలా అడిగాడు నన్ను, నాకు గర్వంగా జరగడానికి అలా అడుగుతున్నారేమో అని కూడా అనిపించింది నాకు. గర్వం లేదు నాకు, నేను ఎప్పుడూ గర్వపడే వ్యక్తిని కూడా కాదు, అహంకారాది మనోవికారాలు దగ్గర చేరకుండా ఎంతో జాగ్రత్త పడుతుంటాను, అయినా ఒక సంతృప్తి ఉంటుంది ఇటువంటి క్లిష్టమైన పూరిస్తున్నాం కదా అని అనుకుంటూ ఉండగా మహానుభావుడు వచ్చి ఎండబాబు అనేసరికి నాకు కొంత అయినా సునాయాసంగా 11 సెకండ్లు చెప్పాను ఆ పద్యాన్ని కూడా. నేను చాలా బాగున్నాను కేటగిరి పద్యం చెప్పాను, 11 సెకండ్లో చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కొన్ని ఆ మధుర స్మృతులుగా మనసులో ఉంటాయి, సభాసదులు కూడా ఆనందించే అవకాశం ఉంటుంది ఈ చమత్కారాలను. ఇప్పుడు చూసారా పెప్సీ మజా కోకా కోలా, మన మాతృభాష అయినటువంటి తెలుగు ఒక విరాన్మూర్తివంతమైనటువంటి మహాశక్తి. అవి ఆంగ్ల పదాలు కావచ్చుగాక, అన్య భాషా పదాలు కావచ్చుగాక, ఏ పదాలైనా సరే ఈ తెలుగు భాష ప్రవాహంలో ఇవిడిపోవాల్సిందే అని నిరూపించినటువంటి ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ. మజా మన పదం కాదు, పెప్సీ మన పదం కాదు, అయినా ఈ తెలుగు పద్యంలో ఒదిగిపోయాయి. ఎలా ఒదిగిపోయాయి? ఈ భాషకు ఉన్నటువంటి శక్తి అది. అందుకోసమే ప్రపంచ భాషల్లో ఎక్కడా లేనటువంటి ప్రక్రియ ఒక్క మన తల్లి భాషలోనే ఉన్నది, అది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. పెళ్ళిళ్ళు తోడు పెళ్లి కొడుకు అంటారు కదండి, పెళ్లిలో తోడు పెళ్లి కొడుకు అంటారు.
దాని అర్థం ఏంటండి? అర్థం కాలేదు నాకు. ఎందుకైనా పెద్దవాళ్ళు పెట్టిన మంచి సంప్రదాయం అది. పెళ్లి కుమారునికి పెళ్ళవుతూ ఉంటే ఇంచుమించు వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒక అబ్బాయిని పక్కన కూర్చోబెడతారు. అంటే వాడిని ఎందుకు కూర్చోబెట్టారంటే ఆయన వెంటనే హఠాత్ కొన్ని పనులు ఉంటాయి, ఏదైనా చెప్పాలంటే వెంటనే దగ్గర ఉండేవాడికి చెప్పుకోవచ్చు, వాళ్ళ ద్వారా బంధువులకు చేరవేస్తాడు. అదొకటి. వాడు కూడా భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతాడు కాబట్టి కొంత ముందే ప్రిపరేషన్ అది. మీరు ఎప్పుడైనా ఉన్నారా అలా తోడు పెళ్లి కొడుకుగా? ఒకేసారి పెళ్లి కొడుకైనాండి. కావ్యపట్టణం ఉంది కదా, కావ్యపట్టణం నమస్కారం. అవధాన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది మూడోసారి వీరి అవధానంలో నేను పాల్గొంటాం. ఇక నా హలో సాధమతి కవీంద్రులు ప్రసన్న కథాకళితార్థయుక్తి లోన ఐకు బాగా చూసుకోండి. ఈ పద్యాన్ని ఆ దాని విశేషాన్ని ఆదికవి వాగనశాసనుడు కారణజన్ముడు మహాకవి నన్నయ్య ఆ మహానుభావునితోనే మనకు తెలుగు సాహిత్యం ప్రారంభమైంది. నన్నయ్య మహాకవి ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభించి ఆది సభ అరణ్య పర్వాల్లో కొంత భాగాన్ని రచించారు. ఇప్పుడు మిత్రుడు చదివినటువంటి పద్యం ఆదిపర్వం అవతారికలు. వాడు ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నారు నన్నయ్య మహాకవి. మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నారు. ఆ ప్రణాళికను గురించి చెప్తున్నారు ఆయన. ఆయన కవితా శైలి సారమతిన్ కవీంద్రుడు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేరుణాన్ ఇతరులు అక్షరరమ్యత ఆదరింప. మూడు లక్షణాలు చెప్పాడు ఆయన కవిత్వానికి. నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. విశ్వశ్రేయ కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం, అందుకే కావ్యం అవతరిస్తుంది. విశ్వశ్రేయస్సును కోరి ఆ మహాకవి చెప్తున్నటువంటి ఆ కావ్యంలో తన కవిత్వంలో ప్రధానంగా మూడు లక్షణాలు. ప్రసన్న కథాకలితార్థయుక్తి, ఆయన చెప్పే ఉపాఖ్యానాల్లో కానీ ప్రధానమైన కథాంశంలో కానీ ఒక ధారాళమైనటువంటి శిల్పబంధురమైనటువంటి ప్రవాహశీలమైనటువంటి శైలి విన్యాసం ఉంటుంది. కథ అలా చెప్తూ పోతాడు ఆ మహాకవి. అది ప్రసన్న కథా కలితార్థయుక్తి. అది లోనారసి బాగా అధ్యయనం చేసినటువంటి పండితులకు ఆనందం కలిగిస్తూ ఉండగా అక్షరరమ్యత అంటే రమ్యాక్షరములు, మంచి శబ్దముల పొందిక, మంచి అక్షరముల పొందిక, చెవికి ఇంపుగా సోకింది అంటే మనకు అర్థం కాకపోయినా ఏదో గొప్ప విషయం చెప్తున్నారు ఈ మహానుభావులు అనిపిస్తుంది. అది చెవికి ఇంపుగా శబ్దం సోకినప్పుడు ఆ శబ్ద ప్రవాహం ఒక అమృతోపమానమై మన శ్రవణేంద్రియం ద్వారా హృదయంలో ప్రవేశించినప్పుడు ఆ లక్షణం కూడా నన్నయ్య కవిత్వంలో ఎక్కువ ఉంది. ఆయన ఒక పద్యం రాశారంటే ఒక ధారాప్రవాహంగా ఉన్నటువంటి ఏదో ఒక శబ్ద మాధుర్యాన్ని మనకు అందిస్తున్నట్టుగా, ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తున్నట్టుగా ఒక అనుభూతి కలుగుతుంది. శారదరాత్రులుజ్జ్వల రసత్తర తారక హారపంక్తులం చారుతరంబులయ్యే వికసన్నవ కైరవ గంధ బంధురోదార సమీర సౌరభము దాల్చి. వింటూ ఉంటే ఆ సమీర సౌరభము ఇవన్నీ అటువంటిది, అది అక్షరరమ్యత.
నానా రుచిరార్థ సూక్తిరిహి. ఆయన కవిత్వంలో గొప్ప సూక్తులు ఉన్నాయి. నిత్య జీవన సత్యములు అనదగినటువంటి మానవుని జీవన ప్రస్థానాన్ని రసవత్తర మార్గంలో మంచి మార్గంలో నడిపింపగలిగినటువంటి గొప్ప గొప్ప విశేషాలు సూక్తులు. ఎరుకగల వారి చరితలు కరచుచు, సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచు, ఎరిగిన దానిని మరొక అనుష్ఠించున్నది సమంజస బుద్ధిన్. ఎంత బాగా చెప్పారు చూసారా. గళ ఇంత మధురంగా ఉంది అనుకుంటుంది. అంతకుముందు ఒక పాత్రనేయుడు రఫీ గారు అడిగారు, ఘంటసార గారు మీ అభిప్రాయం ఏమిటి అని. ఘంటసార గారు ఉత్తర భారతదేశంలో పుట్టకపోవటం మా అదృష్టం అన్నారు. దీని మీద ఏదో ఒక చందస్సులో పద్యం చెప్పండి. అంటే మీరు చెప్పిన భావం నాకంత. ఘంటసార గారు ఆయన పరమపదించిన తర్వాత అమృతం అంటుంది. అమృతం ఆ లోకంలో వాళ్ళు ఆనందించారు, మన లోకంలో విషాదాన్ని పొందారు. అమృతం అంటుంది. ఏంటి అన్న గొంతు మధురంగా ఉంది, అందరూ అమృతం మధురంగా ఉంది అంటారు. అమృతం అనుకుంటుంది, ఏంటి అన్న గొంతు ఇంత మధురంగా ఉంది అని. అమృతం అంతరంగం. అమరత్వంబున ఘంటసాల విభవుండై మోక్ష సామ్రాజ్యధామము చేరంగా తదీయ గాన మహిమాంభ కేళిమై తీరుచున్ అమృతత్వంబు హసించినారు సురలత్యంతంబు. అమృతంబు హసించినారు సురల, ఈ అమృతం కూడా మధురంగా లేదనేశారు దేవతలు. సురలత్యంతంబు తద్గాన సంభ్రమ మాధుర్య కళాస్రవంతికలలో భాగ్యంబుగా తీరుచున్. ఆసు అంటే రాసుకుంటే కాదు, ఆసు అంటే ఆసుగా చెప్పాలి. మీరెంత భావాన్ని చెప్పినా ఆ భావానికి అనుగుణంగా ఒక రూపకల్పన జరిగిపోతుంది మనస్సులో. మీరు ఈ మైక్ మీద చేసేసారండి, అప్రస్త ప్రసంగాన్ని నోరు ముంచాలనుకున్నారా ఏంటో మరి. కానీ మీ వాగ్దాటితో నేను అప్పటికే నోరు మూతపడిపోయింది. నాకు మైసూర్ పద్యాల పేరు ఎలా వచ్చిందండి? మైసూర్ బజ్జి, బజ్జి మైసూర్ బజ్జి. నాకు పాకశాస్త్రంలో అంత ప్రావీణ్యం లేదు. నేను కూడా ఆ పేరు చాలాసార్లు విన్నాను. బహుశా ఒక్కొక్క ప్రాంతంలో కాకినాడ కాజాలంటారు, ఆ ప్రాంతంలో ప్రసిద్ధి కాబట్టి. అలాగే ప్రప్రథమంగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధి పొంది మళ్ళీ దేశమంతా విస్తరించి ఉంటాయి ఆ బజ్జీలు, అందుకని ఆ పేరు ఉండొచ్చు. అది ఒక ఆవృత్తి పూర్తయిందండి, అవధానంలో రెండో ఆవృత్తులకు ప్రవేశిస్తూ ఉన్నా. నిహితాక్షరి రెండవ ఆవృత్తి. నిషేధం. ప్రాస తర్వాత ప్రాస మా '89లో మొట్టమొదటి నేను అమెరికా దేశం వెళ్ళడం జరిగిందండి. అవధానాలు చేయడానికి పిలిచారు. మళ్ళీ 91లో కూడా వెళ్ళాను. 93 వరుసగా ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాము. ఒకసారి అన్నవాసర కళామందిరంలో నేను అవధానం చేస్తూ ఉంటే అమెరికా దేశం నుంచి ఒక రసజ్ఞుడు వచ్చాడు. అవధానం చూసి చాలా ఆనందించారు. తర్వాత అమెరికా దేశంలో ఆయన ఉండే నగరంలో అవధానం చేయడానికి పిలిచేప్పుడు నేను వెళ్ళినప్పుడు పృచ్ఛకుల్లో ఒకరు తక్కువ అవుతూ ఉంటే వెతుక్కుంటున్నారు ఎవరినో ఒకరిని సేకరించాలని. ఆ రసజ్ఞుడు వచ్చాడు. ఆయన వచ్చి అన్నమాచార మందిరంలో నేను చూశానండి వారి అవధానము, నేను కూడా ఒక అంశం తీసుకుంటానన్నాడు ఆయన. సరే ఏ అంశం తీసుకుంటారని అడిగారు నిర్వాహకులు.
నాకు ఒకటి సులభంగా అనిపించింది, అవధాన్ గారు కా అంటే ఇంకొకరు మా అంటారు, ఆయన డా అంటే ఇంకొకరు నా అంటారు, అది తీసుకుంటానండి, ఆయన ఒక అక్షరం చెప్తే నేను ఒకరికి చెప్తున్నాను అంతే కదా ఇంకేముంటుంది అందులో పని అని అన్నాడు ఆయన. అయ్యా అన్నిటికంటే కష్టము ఆయన ఊహించే అక్షరాన్ని చెప్పాలి నువ్వు అని అంతా వర్ణిస్తే తప్ప ఆయన తెలియలేదు. అయ్యో అయితే అది నా వల్ల కాదండి అన్నాడు. కాబట్టి వారు ఏదో ఒక అక్షరం చెప్తానే మీరు సభాసదులు యువత అనుకోవచ్చు, చాలా ఆయన అన్వేషిస్తుంటాడు ఎక్కడ పోయి పట్టుకోవాలని. కానీ 1200 దాటింది అష్టావధానాల సంఖ్య, నాకు ఇంక ఎంచుకోవడం కూడా మానేశాను నేను. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే ఉందండి. కాబట్టి ఇప్పుడు పద్యం పూర్తి అయ్యేందుకు అర్థం తెలియదు. అందుకని ఆయన బాగా నాగభూషణం గారు మంచి దిట్ట నైఘంటిక పరిజ్ఞానం అఖండంగా కలిగినటువంటి వారు కాబట్టి చాలా బాగా నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను దాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తప్పించుకోవడానికి మార్గాలు బాగా ఎక్కువ వెతుక్కో ఉంటాం కదా, ఇన్ని అవధానాలు చేశాం కాబట్టి అనుభవంతో అంటే బుర్ర చాలా వెర్రి వేషాలకు అలవాటు పడిపోయి ఉంటుంది. మా భూ తర్వాత మా సాధారణంగా అప్రస్తుత ప్రసంగం అవధానికి ఒక అవకాశాన్ని కల్పించడానికి, ఇప్పుడు వారు ఆ విషయాన్ని ప్రస్తావించి నాకు అవకాశాన్ని కల్పించారు కాస్త ఆలోచించి నిషేధం చెప్పడానికి. భూ మా అన్నారు కదా, భూమా ధు ధు నం ది 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 దిక్ ది దివర్ణం తా కా దీర్ఘం తా తర్వాత కా భూమానంతాత్మ నిషేధం లేదు. ఇది చాలా కష్టం. నిషేధం చేస్తారని జాగ్రత్తగా అక్షరాలు చూసుకోరుంటాము. ఇప్పుడు ఒక అక్షరం చెప్పారంటే తర్వాత అక్షరం సులభంగా దొరుకుతారని వాళ్ళకు. ఎక్కడ కొట్టారో అక్కడ కొట్టారని తప్ప నాగభూషణం గారు హ్రస్వం చూసారా, అది ఆయన చమత్కారం. రా సవర్ణం వా పూ దీర్ఘం పూ భూ యతి స్థానం అది. కానీ మైత్రి అక్షరాలు ఉంటాయి కాబట్టి మీరు ఒక అక్షరం చేయొచ్చు నిషిద్ధ అంతరాయం ఉంది. భూ దీర్ఘం రి వి హ్రస్వం కా హలో హలో దీర్ఘం అలా నం తిన్ కళాప్తిన్ ఓ రెండు పాదాలు పూర్తయింది. భూరి కళాప్తిన్ అవధాన సరస్వతి గురించి వర్ణన కాబట్టి అవధానానికి కావాల్సింది ఏకాగ్రత. భూమధ్యంలో దృక్ప్రసారితమైనటువంటి ఒక భూమశక్తి.
కాబట్టి ఆ వర్ణన తదుర్ముఖంగా జరుగుతూ నాగభూషణ్ గారు బాగా అడ్డుపడే ప్రయత్నం చేశారు. బాగా ఆయన పాండిత్యటువంటి పాండిత్యం ఆ శబ్ద పరిజ్ఞానం బాగా తెలుస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ అడ్డుపడుతున్నారు వస్తున్నారు అని. అయితే ఇంకొక అక్షరాలు వేరే అక్షరాలు వేరే అక్షరాలు జాగ్రత్తగా చూసుకో ఉంటాం కాబట్టి మీ వ్యూహాలు మీకుంటాయి. ఇప్పుడు న్యస్తాక్షరులు మిత్రుడికి రెండో అవధాని గారు 11 అక్షరం చాకారం రావాలి. బాగా కష్టపడి పనిచేయాలి, బాగా కష్టపడి చదవాలంటే స్ట్రాంగ్ టీ తాగాలి, మితంగా ఆహారం తీసుకోవాలి. కానీ మొదటి రాత్రి మాత్రం ఎందుకు స్వీట్లు ఫ్రూట్స్ మిల్క్ విపరీతంగా గదిలో మీ అత్తగారు మామగారు అడగాల్సిన ప్రశ్న అది, నన్ను ఎందుకు అడుగుతారు? నాకు మాత్రం పెట్టారా మీకు పెట్టారేమో అని. అందులోనూ మీకు వివాహం ఎంతకాలం అయింది, ఇప్పుడు వచ్చింది ఆ సందేహం మీకు? మద్రాసు తెలుగు శాఖ కమనీయ ధీవర ధగల్ చరితార్థములై రహింపగా 11 అక్షరం చారావాలి. ధీవర ధగల్ చరితార్థములై రహింపగా ఈ మద్రాసు తెలుగు శాఖలో ధీవరుడు అంటే పండితవరుడు వారి యొక్క ధగద్ధగలు చరితార్థములై రహింపగా. నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు ఆనందం కూడా ఉంటుంది కదా, ఏదో గొప్పగా వర్ణించాలనే తపన ఉంటుంది. నిజానికి ఎంఏతో ఆగిపోయి ఉంటే మద్రాసు విశ్వవిద్యాలయానికి వచ్చి నేను పిహెచ్డి చేయకుండా ఉంటే అన్నమాచార ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. ఇక్కడొచ్చి పిహెచ్డి చేసినందువలనే ఆ పిహెచ్డి అర్హతతోనే నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్థానం పదిలగ్గా ఏర్పడింది. అక్కడ అటువంటి స్థానంలో నేను బాధ్యతలు స్వీకరించడం కొంతకాలానికి లోకోభిన్న రుచి అందరూ చాలా విచిత్రంగా ఉంటారు. ఒక మహానుభావుడు కోర్టులో కూడా కేసు వేశాడు. కాలేజీ నుంచి ఈయన ఫ్రెష్గా వస్తే ఒక పెద్ద సంస్థకు వెంటనే ఈయన అధిపతి చేయడం సముచితం కాదు, ఈయన కోసం ఈ రూల్స్ మార్చినారు ఆ రూల్స్ మార్చి ఏదో చేస్తూ నాకు ఆ ఉద్యోగం ఇవ్వడానికి తగినటువంటి సన్నివేశం కాదని ఆయన ఆరోపిస్తూ వేశారు. ఒక సంవత్సరం పాటు కోర్టులో కేసు జరిగింది కూడా. సరే అప్పుడు నా తరపున వాదించే న్యాయవాది లాయర్ గారు నేను రాసిన సిద్ధాంత వ్యాసాన్ని 1435 పేజీలు 3 సంపుటాలు తీసిపోయి జడ్జి గారు ముందు పెట్టారు. ఒకరోజు ఇదేమిటిది అన్నాడు ఆయన. ఇది ఆయన మేడసాని మోహన్ గారు రాసిన సిద్ధాంత వ్యాసం అండి, ఒక పిహెచ్డికి ఇన్ని పుస్తకాలు రాయాలా అన్నాడు ఆయన. అంటే ఆయన రాశారండి, చాలా కష్టపడ్డారు, అందుకే ఆయనకు అది గుర్తించి ఇచ్చారు అక్కడ అని చెప్పారు. మరి అవతల ఆయన ఏమి ఇటువంటిది ఏం చేయలేదా అంటే, ఆయన కూడా చేశారండి ఆ పుస్తకాలు ఇప్పుడు అలభ్యము ఏదో చెప్పాడు అవతల ఆయన. అది అబద్ధమే, అంటే అవి ప్రింట్ అయ్యి కూడా అయిపోయి ఉంటాయి, దొరకడం లేదు అని. అయినా ఎక్కడో ఆయన గ్రంథాలయాలకు ఏదో ఇచ్చుంటాడు కదా, కాబట్టి ఇంకొక వాయిదా ఇచ్చారు జడ్జి గారు, ఈసారి వచ్చినప్పుడు తెచ్చిపెట్టండి అది కూడా, ఉంటే కదా పెట్టడానికి. లేదు, మళ్ళీ ఏదో చెప్పారు ఆయన. అంటే ఒక కొంత న్యాయవాదుల్లో న్యాయం ఉండదు, నేతి బీరకాయలు నెయ్యి ఉండదు అన్నట్టుగా అవతల ఏదో వాదించాడు. అది అవసరం లేదు, ఆయన చాలా జూనియరు, ఈయనే చాలా సీనియరు, ఒక ఆయన ఎంఏతోనే ఉద్యోగంలో చేస్తాడు కాలేజీలో, 17 అనుభవం ఉంటే ప్రిన్సిపల్ అవుతాడు, వెంటనే ఎంఏ పిహెచ్డితో ఒక ఆయన చేస్తే వెంటనే ప్రిన్సిపల్ చేస్తారా, ఈయన వెంటనే అలా ఏదో అని పాది ఆయనకున్న పాండిత్యంతో చూపించాడు. జడ్జి గారు మళ్ళీ ఒక వాయిదా ఇస్తున్నాను, అది కూడా తెచ్చిపెట్టండి, ఈసారి ఇవ్వకపోతే వాయిదాలు ఇవ్వను, ఐ విల్ టేక్ మై ఓన్ డెసిషన్ అన్నారు. అప్పుడు కూడా తెచ్చిపెట్టలేదు.
తర్వాత 35 పేజీల జడ్జిమెంట్ ఇచ్చారండి జడ్జి గారు. 31 పేజీ అవతారానికి ఆ ఉద్యోగం ఎలా రాదో చెప్పాడు. నేను ఎవరు ఊహించిన అర్థంగా ఇస్తారండి. 30 ఇప్పటికీ చరిత్రాత్మకమైన తీర్పు కదా అని భావిస్తారు. ఆంధ్రాలో ఆ టైమ్స్ అందులో ప్రింట్ చేశారు కూడా ఆ జడ్జిమెంట్ని. 35 పేజీలు జడ్జిమెంట్లో 31 పేజీ నా ప్రత్యర్థికి ఆ ఉద్యోగం ఎలా అర్హత లేదో చెప్పడానికి 31 పేజీలు తీసుకున్నాను ఆయన. నా గురించి 4 పేజీలే అని బాగానే చెప్పాడు. చివర వాక్యం ఏమిటంటే ది అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ మేడసాని మోహన్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని ముగించాడు. ఇవన్నీ ఒక కొన్ని మధుర స్మృతులు. కాబట్టి నన్ను కాపాడినప్పుడు ఆయన ఆ జడ్జి గారు చాలా ఆ 35 పేజీల్లో చెప్పాడు, ఇలాంటి వాళ్ళని మరొకరితో పోల్చి చూడడానికి మంచిది కాదు, యునిక్ స్కేల్ యునిక్ పోస్టుగా డిక్లేర్ చేసి వాళ్ళకి ఆ విధంగా ఇవ్వాలి ఏదో చెప్పాడు ఆయన. అందువల్ల నాకు మంచి ఉన్నతమైన స్థానమే కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అది కేవలం ఆ దేవదేవుని యొక్క స్తోత్రంలో పునీతుడైనటువంటి అన్నమయ్యను సేవించడం వల్లనే నాకు ఈ భాగ్యం కలిగిందని నాకు అనిపించింది. ఆ అన్నమయ్యను అన్నమయ్య గురించి పరిశోధన చేసే అవకాశం ఇక్కడే కలిగింది నాకు ఈ విశ్వవిద్యాలయంలో అని ఒక పులకించిన మనస్సుతో ఆ పద్యం చెప్తున్నాను. మిత్రుడు అయ్యారు కాబట్టి దత్తవారు 2 పాదాలు రాసుకోమ్మా. ప్రమదాక్రాంతి విజృంభణాల తెలుగున్ భాసింపగా చేయ, ప్రమదాక్రాంతి విజృంభణాల తెలుగున్ భాసింపగా చేయ. శివరక్షణ ఊ అదన్ గారి అన్నమాచార్య కీర్తనలో మీరు శృంగార కీర్తనలకు ప్రభావితం అయ్యి పిహెచ్డి చేశారేమో అని నాకు. అన్నమయ్య సంకీర్తనలో ఉన్న భాషా విశేషాలు అది నా పిహెచ్డి అంశం. అన్నమయ్యలో చెప్పిన శృంగారం గురించి కాదు, అన్నమయ్య సంకీర్తనలో భాషా విశేషాల గురించినటువంటి అంటే వ్యాకరణాంశాలు భాషాశాస్త్రం సంబంధించిన విషయాలు. అన్నమయ్య శృంగారం చెప్పినా కానీ శృంగారము అనే చషకంలో భక్తి అనే అమృతాన్ని నింపి చెప్పాడు. తప్ప మనం శృంగారమే తీసుకోకూడదు, అది అక్కడ జాగ్రత్త పడాలి. అట్లా చేశారంటే పెద్ద పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది. రెండో పాదం అయిపోయింది, సమస్యలో 2 పాదం చెప్తున్నా. కార్యపథము బోధసేయు, కార్యపథము బోధసేయు కంబ గతుల, సాం శివరక్షణ. వర్ణన 2 పాదం చెప్తున్నాను.
తల్లి ఒడిని చేరు తల్లి ఒడిని చేరి తన్మయత్వముతోడ పొంగి పోవు నట్టి బుడుతవోలే. పొంగి పోవు నట్టి బుడుతవోలే. మరో పద్యం. సుడిగొని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంతయ్యనట పన్నుగయీతని పాదరేణు వియ్యడవడి నోడసోక ఇది ఏమగునోయని సంశయాపుడై కడిగగుహుండు రామపద కంజయుగము భయం పెంపుగు. మీరు పద్యాన్ని బాగా రాగం తీసి శ్రావ్యంగా చదివే ప్రయత్నం చేస్తే నాకు ఒక ప్రమాదం ఉంది. మీది వేగం ఆ సంగీతాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తాననుకోండి పద్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా. కానీ అలా చేయదు, అది కూడా ఒక అవధానమే, అది కూడా ఒక పరీక్ష అవధానికి. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో పేరెన్నిక కన్నటువంటి గొప్ప పద్యాలుగా చెప్పుకోదగినటువంటి పద్యాల్లో ఒక పద్యం అనదగిన పద్యాన్ని చదివారు. ఇప్పుడు రామాయణంలో రాముడు అహల్య శాప విముక్తి కలిగించాడు. అన్నమాచార్యుల వారు సంకీర్తన ఒకటి ఉన్నది, రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములనీయ గలిగే నిందరికి గౌతము భార్య పారిటి కామధేను వితడు ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము సీతాదేవి పాళి చింతామణి ఈతడు ఈతడు దాసులకెల్ల ఇహపర దైవము పరగ సుగ్రీవుపాలి ప్రాణబంధు ఇతడు సరి హనుమంతుపాలి సామ్రాజ్యము నిరత విభీషణుని పాలి నిధానము ఇతడు గరిమ జనకుపాలి ఘనపారి జాతము తలప శవరిపాలి తత్వపు రహస్యము అలరి గుహుడిపాలి ఆదిమూలము. అన్నమయ్య చూడండి, ఆ మహానుభావుడు రామాయణంలో ఒక్కొక్క పాత్రతో రామునికి ఇటువంటి అనుబంధం ఉన్నదో వర్ణిస్తూ ఈ సంకీర్తన శిల్పాన్ని మలిచాడు ఆయన. అంతవరకు గుహుడి వరకు చెప్పాడు, ఇంకా రెండు పాదాలే ఉంది. ఒక పాదంలో వెంకటేశ్వర స్వామి రావాలి ముద్ర, ఆ పాదం పోతే ఇంక ఒక పాదమే ఉంది. ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ దేవదేవుని వర్ణిస్తూ ఈ ఒక్క పాదాన్ని ఎలా ముక్తాయింపివ్వాలని ఆలోచించుంటాడు ఆయన. ఎంత బాగా ఇచ్చాడో చూడండి, తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి గుహునిపాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులు యుతమూరితి. నాకు రాముడు ఉన్నాడు అని ఎవడు అనుకోని ఉపాసిస్తున్నాడో వాడు ఎదుటే ఉంటాడట. ఏమయ్యా నీకేం కావాలో చెప్పు అని అడగడానికి సిద్ధంగా ఉంటాడు ఆ స్వామి. అది రాముని తత్వము. కరడన్న వారి పాలి కన్నులెదుట మూరితి విలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు అని ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పాత్రతో ఉన్న అనుబంధాన్ని చెప్తూ ప్రప్రథమంగా ఆయన ఎంచుకున్న పాత్ర ఏమిటంటే అహల్య పాత్ర. భగవంతుడు పతితపావనుడు, పతితులు భ్రష్టులు ఇటువంటి వాళ్ళను కూడా మంచి మార్గంలో పెట్టేవాడు భగవంతుడు. ఆయన పతితపావనుడు కదా అనేసి మనం రోజు పతితులు అవుతూ ఉంటే పట్టించుకోడు, అది కూడా జాగ్రత్త పడాలి. ఆ అహల్యాదేవి తెలుసో తెలియకో ఒక అపరాధం జరిగింది, మహర్షి శపించాడు, శిల అయిపోయింది. రాముని పాదాలు పాదధూళి తగిలిన వెంటనే ఆమెలో చైతన్యం కలిగి మహాసౌందర్యవతిగా మళ్ళీ రూపకల్పన జరిగింది. అది ఎప్పుడు? రాముని పెళ్లి కాకముందు జరిగిందని. రాముడు సీతాదేవి వివాహం చేసుకోవడానికి మిథిలా నగరానికి పోతున్నాడు ధనుర్భంగం చేయడానికి, అప్పుడు మార్గ మధ్యలో జరిగిన లీలా విభూతి ఇది. మళ్ళీ కొంతకాలానికి ఆయన అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది, అడవులకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఏం బాధపడలేదు, బయలుదేరాడు.
నదిని దాటాలి, గుహుడు నది దాటించాలి. ఆ గుహుడు అక్కడ శృంగివీరపురంలో ఉన్నటువంటి ఒక జానపద నాయకుడు. ఆ జానపదులకంతా కూడా ఆయన నాయకుడు. ఆయన ఆయన ఆధ్వర్యంలోనే పడవలు దాటిస్తూ ఉంటారు అక్కడ యాత్రికుల్ని. అయితే ఆ రోజు పడవ దాటేవాడు రాజులకే రాజు కాబట్టి, సాక్షాత్ దశరథ మహారాజు కుమారుడు కాబట్టి, అటువంటి మహానుభావుణ్ణి సామాన్యులు నియోగించడం కాదు, ఆయనే వచ్చాడు దాటించడానికి. గుహుడు వచ్చి ఒక భయం పట్టుకుంది ఆయనకి. ఈ రాముని పాదధూళి తగిలిన వెంటనే ఒక శిలే అమ్మాయిగా మారిపోయిందే, నా పడవ దారు కొయ్యతో చేసింది, శిలయే మారిపోయిందంటే కొయ్య ఒక లెక్క కాబట్టి రాముని పాదాలు బాగా కడిగి సేవించి చెప్పాడు, రామా నీ పాదాలు సోకిన వెంటనే శిల అమ్మాయిగా మారిపోయింది కదా, మరి నా పడవ అమ్మాయిగా మారిపోతే నా బ్రతుకు తిరిగి ఏమిటి, అందుకని నీ పాదాలు కడుగుతున్నాను స్వామి అని భక్తితో రాముని పాదాలు కడిగి తరువాత స్వామిని అవతలకు చేర్చాడు. అదే గౌతమ భార్యాపాలిటీ కామధేనువితడు అంటూ మొదటి అహల్యను ఎన్నుకొని చివర అలని గుహురిపాలి ఆదిమూలము. ఆదిమూలావతారము అంటే భాగవతంలో గజేంద్రుని రక్షించినటువంటి అవతారం. అటువంటి ఆర్తి గజేంద్రునిలో ఎంత ఆర్తి ఉన్నదో, ఎంత తపన ఉన్నదో, అంత తపన ఆర్తి భగవంతుని గమ్యమానంగా చేసుకున్నటువంటి గుహునిలో కూడా ఉన్నది. ఆ గుహుని యొక్క ఆర్తి ఆ మహాకవయిత్రి మొల్ల మొల్లరామాయణంలో పద్యం చదివారు వారు. ఆమె మహాకవయిత్రి. రాముడు ఎక్కడో చదివాను గ్రంథంలో నేను, రామాయణం రాయడానికి ఆమె పూనుకున్న రోజుల్లో ఒక స్త్రీ ఏమిటి, ఈమె రామాయణం రాయడం ఏమిటి అని పండితులంతా నిరసించారట. ఆ తల్లి స్నానం చేసి తల ఆరేలోగా బాలకాండ రాసిందట. మరి అటువంటి ప్రతిభామూర్తి ఆ కవయిత్రి మహాన్, ఆ సరస్వతి యొక్క స్వరూపమే అలాగా. ఇంకా మొదలమైనలో అద్భుతమైన పద్యాలు చాలా ఉన్నాయి, అందులో ఒక పద్యాన్ని ఎంచుకొని మిత్రులు బాగా చదివారు శ్రావ్యంగా. కోతుల నుంచి మనుషులు ఉద్భవించారంటారు కదా, మరి కోతులు ఇంకా కనపడుతున్నాయంటండి? కోతులు కనపడుతూ ఉంటాయి, ఇంకా కోతుల రూపం కోతుల యొక్క తత్వం కలిగిన మనుషులు కనిపిస్తూ ఉంటారు. నన్ను అంటున్నారా ఏంటి? మీరు భుజాలు తడుక్కుంటే ఏం చేయగలం చెప్పండి. లేదు, నా వైపు చూసి అంటా ఉంటే నాకు భయం వేసింది. మీరు అడిగారు కాబట్టి మీ వైపు చూడకుండా ఇంకొక వైపు చూస్తే బాగుంటుందండి. కోతుల నుంచి వచ్చారంటే కొన్ని విషయాల్లో కోతులు మనకంటే గొప్ప జ్ఞానం ఉన్న జంతువులండి, జీవులు. మరి కేవలం కోతులను తీసిపారేయడం కాదు, ఎక్కడో ఒక చోట అవధానం చేసి రైల్లో వస్తున్నాను నేను. వస్తూ ఉంటే ఒక స్టేషన్లో ఆగింది రైలు. బాగా పెద్ద ఆకారం కలిగిన ఒక కోతి తిరుగుతూ ఉంది అటు ఇటు. దాన్ని చూస్తే భయం వేసింది నాకు. కానీ మనం రైల్లో ఉన్నాం కదా, మన దగ్గరికి ఎందుకు వస్తుంది అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే భయం వేసింది దానికి? అంటే కోతులను చూస్తే భయం కూడా, ఎందుకంటే తిరుమలలో కూడా ఎక్కువ ఉంటాయి, దగ్గర హఠాత్తుగా వచ్చేస్తే పెరుగుకుంటే దగ్గర ఉండేవి. అదే రైల్లోకి రాలేదు కదా అని చూస్తుంటే ఒక చిన్న కో చలమొచ్చటగా ఉంది. అదొక అటువంటి కోతి మళ్ళీ ఒకటి వచ్చింది. ఎందుకో నా ఆ చిన్న కోతిని చూస్తే నాకు ముచ్చట వేసింది. నా దగ్గర కొన్ని అరటిపడు ఉంటే ఆ చిన్న కోతి వైపు విసిరేసాను. హఠాత్తుగా పెద్ద కోతి వచ్చేసింది. కానీ ఈ చిన్న కోతి ఈ పెద్ద కోతికి అవకాశం ఇవ్వకుండా అరటిపడు నోట ఖర్చుకొని రైలు పట్టాలకు సంబంధించిన ఒక గోడలాగా ఉంది అక్కడ. అందులో అది మాత్రం పడుతుంది, ఈ పెద్ద కోతి పట్టదు. అందులో దూరం అవతలకి వెళ్ళిపోయింది. దాని సమయస్ఫూర్తి చూసారా? నాకు ఆ సమయస్ఫూర్తి చూసి ఆనందమైంది. ఈ పెద్ద కోతి అందులో పోలేక అవస్థ పడుతూ, అరే ఆ అరటిపండు నాకు దక్కాల్సి నువ్వు తీసుకున్నావని కొరకొర చూడటం తప్ప ఏమి చేయలేకపోతూ ఉంది. అలా మనకంటే సమయస్ఫూర్తి కలిగినటువంటి జంతుజాలము కోతుల్లో ఉన్న కొన్ని బుద్ధి విశేషము ఆ లక్షణాలు మనకు చీమ దగ్గర నుంచి ఎన్ని జన్మల పరంపరలో ఈ మానవ జన్మకు వచ్చామో మనం, ఈ జన్మల వలన ప్రవాహాలు దాటి 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 ఈ జన్మకు వచ్చుంటాం మనం. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్లే పురోగమనం గురించి ఆలోచించాలి మనం. మన వెనకాల కోతులు ఉన్నాయి, మన వెనకాల ఇంకేదో ఉన్నాయి, అవి కాదు చూస్తే మళ్ళీ మనం
ప్రమోషన్ వదిలి ఇంకొక డిమోషన్ వచ్చేస్తుంది. డిమోషన్ మోషన్ రాకుండా ఉంటే చాలు. రెండు పదాలు జీవితంలో బాల్యం సొన్నయుగం అన్నారు దాశరథి. వర్తమానంలో ర్యాంకులు మార్కులు ఈ రంధిలో ఈ రొదలో ఇప్పుడున్న చిన్నారుల్లో బాల్యం ఎంతవరకు ఉంది? మంచి ఊహల నింపుచు అంచితముగా వర్ధిలగా చేయుచుండు అవార్యలీల. కలిగే అధునాతనంబున కడు బరువుల మ్రోత విద్యార్థి లోకాల మ్రోసినట్లు. ఐదు పాదాలు వచ్చింది. అప్పుడు నిజంగానే బాల్యం ఒక అవ్యక్త మధురమైనటువంటి అంశం, అందులో సందేహం లేదు. ఆ మధురాతి మధురమైనటువంటి బాల్యావస్థలో ఇప్పుడు చిన్నారుల్ని మనం బాగా మోతలు పుస్తకాలు ఏదో వేసి ఏదో చేస్తున్నాం. అయితే నాకు అనిపిస్తుందండి, ఎన్ని మోతలు వేసినా వాళ్ళు ఆనందిస్తూనే ఉన్నారు, ఆనందంగానే గడుపుతున్నారు కాలం అనేది నాకు అనిపిస్తుంది. రెండు ఆవృత్తులు పూర్తయింది, మూడు ఆవృత్తులకు ప్రవేశిస్తున్నాం. మరి ఈ ఎనిమిది అంశాలలో కూడా రసవత్తరమైనటువంటి మంచి ప్రశ్నలు సంధించారు, బాగా సాగుతూ ఉంది. పెద్దలు సూచించినట్టుగా మూడు నాలుగు పదాలు అలా చెప్పడం వల్ల అవధానికి సులభం అనుకోకుండా అది ఇంకా కష్టము. ధారణ గట్టిపడడానికి నాలుగో పాదం వరకు జరిగితే బాగా గట్టిపడుతుంది. మూడు నాలుగు పదాలు ఒకేసారి చెప్పి అలాగే యథాతథంగా అంటే, అయితే నిషిద్ధాక్షరి అందులో మూడు నాలుగు ముందు ఊహించుకోవడానికి లేదు. ముందే ఊహించుకోవడానికి సమస్య సంబంధించిగానే ముందే వచ్చేస్తాయి మనసులోకి కొన్ని కొన్ని రాని. ఈ నిషిద్ధాక్షరి కుదరదు కదా అలాగా. కాబట్టి జాగ్రత్తగా ఆ పంధానంలో మనస్సు నడిపించే అవకాశం చూసుకోవాలి అవధాని గారు. నాకు ఆ తల్లి కరుణా కటాక్షం చేత ఆ శక్తి అమ్మ అనుగ్రహించారు కాబట్టి నేను ముందే చెప్పాను, భారతీ కృపా ప్రభావంబు చేత నా తెలిసినంత మాత్ర పలుకువాడా అని. అదే చెప్తున్నాను ఇప్పుడు. రెండు పదాలు చెప్పమంటారా? నేమమ్మున అవధానము ప్రామాణికమై వెలుంగు భారతి కృపచే. అలా పూర్తి పరిచయం అయిన తర్వాత మన కరకాల ధరలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తే బాగుంది. ఇప్పుడు 16వ అక్షరం టా రావాలి మీకు. టా 15 అక్షరం టా రావాలి. శ్రీకర బోధనా గరిమ, శ్రీకర బోధనా గరిమ. శ్రీకర బోధనా గరిమ. చిద్గతి బాసట గొల్పుచుండ బాసట గొల్పుచుండ ఉత్సేకము గొల్పుచుందురు. ఉత్సేకత గొల్పుచుందురు
పదహేదో అక్షరం టా వచ్చింది, 18 టా రావాలి ఇప్పుడు 18. ఉత్సేకత గొల్పుచుందురు ప్రదీప్త వధాన నిధాన తత్పరుల్. ప్రదీప్త వధాన నిధాన తత్పరుల్. పద్దెనిమిది వర్షం తకారం వచ్చింది. దత్తపది రెండు పదాలు చెప్పేస్తున్నాను అయ్యా. అవధాన్ గారు, ఇటీవల సినిమా హీరో రవితేజ పాడిన ఒక పాట విన్నానండి నేను. ఆ పాట అందులో మొదటి పదం నాకు అర్థం కాలేదు, మీరేమో చెప్తారేమో అని అనుకుంటా ఉన్నా. అందులో మొదటి పదం ఏంటంటే నోటంకి నోటంకి అంటాడు. ఆ నోటంకి అంటే ఏంటో అర్థం కాలేదని మీరేమో చెప్పగలరా? సినిమా పాటలు కూడా చాలా అప్రస్తుత ప్రసంగాలు ఉంటాయి, అది వెన్నెల కంటి వారికి తెలుసు బాగా. దాని అర్థం మీకు కూడా తెలియలేదండి రాసింది. ఒక అంశాన్ని సహృదయంగా అర్థం చేసుకోవాలి. మనకు నారికేళ పాక ఉన్నది, ఆముక్తమాల వంటి గ్రంథాలు. అటువంటి నారికేళ పాకాన్ని కూడా మధించి అంతర్మథనంతో అర్థం చేసుకోగలిగినటువంటి మేధ సరస్వతి అనుగ్రహించింది. కానీ నాకు ఈ సినిమా ఇవి ఇంతకన్నా నాకు అలవాటు లేదు. నోటంకి అంటే ఆ సందర్భం ఏమిటో, అక్కడ ఎందుకు వాళ్ళు ఆ విధంగా అన్నారో, ఇవన్నీ పూర్వాపరాలు చూస్తే తప్ప మనకేం అర్థం కావాలి. అవి అది అప్రస్తుత ప్రసంగం, అంతే. అప్రస్తుత ప్రసంగం అప్రస్తుతమేది, అది మేము ప్రస్తుతంగా భావించాం. అది ఒకసారి ఎప్పుడో అవధానం చేస్తుంటే ఒక ఆయన అడిగాడు, అప్పుడేదో ఒక పాట వచ్చింది సినిమాల్లో, మరి కోకెత్తుకెళ్ళింది కొండగాలి హరి హరి అని వస్తుంది, మరి హరి ప్రసక్తి ఎందుకండి అక్కడ అని అడిగాడు ఒక ఆయన నన్ను.